हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक एसपी यूट्यूब चैनल. दिस इज सुरेश. ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి 15th ఆన్లైన్ టెస్ట్ కానివ్వండి, మాక్ టెస్ట్ కానివ్వండి కండక్ట్ చేస్తున్నాము. ప్రీవియస్గా దాదాపు 14 ఆన్లైన్ టెస్ట్ అనేటువంటివి కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కవర్ చేయడం జరిగింది. ఇది 15th ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది. ప్రీవియస్ వీడియోలో 14th ఆన్లైన్ టెస్ట్లో 20 క్వశ్చన్స్ అనేటువంటి కవర్ అయ్యాయి ఈ టాపిక్కి సంబంధించి. ఇక్కడ 21st క్వశ్చన్ నుంచి కవర్ అవుతుంది. మీరు ఒకసారి చూడకపోయింటే చూడండి. 14th ఆన్లైన్ టెస్ట్ యొక్క లింక్ అనేటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. తర్వాత 21st క్వశ్చన్, రాష్ట్ర సీతాకొక్క చిలుక అంటే స్టేట్ బటర్ఫ్లైను ప్రకటించిన తొలి రాష్ట్రం ఏది? రాష్ట్ర సీతాకొక్క చిలుకను ప్రకటించినటువంటి తొలి రాష్ట్రం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్. ఈ నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర సీతాకొక్క చిలుకను ప్రకటించినటువంటి తొలి రాష్ట్రం ఏది? నెక్స్ట్ 22, క్రింది వాటిలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ దేనికి లభించినది? ఆప్షన్ ఏ డార్జిలింగ్ టీ, ఆప్షన్ బి వచ్చేసి గోవా ఫెన్నీ, ఆప్షన్ సి మైసూరు మల్లెలు, అండ్ ఆప్షన్ డి వచ్చేసి పైవన్నీ కూడాను. నెక్స్ట్ క్వశ్చన్ 23, అజెండా 21 దేనికి సంబంధించినటువంటిది? అజెండా 21 అనేటువంటిది దేనికి సంబంధించినటువంటిది? సుస్థిర అభివృద్ధి, విపత్తు నిర్వహణ, భూకంప నివారణ మరియు వాయు కాలుష్య నివారణ. వీటిల్లో సుస్థిర అభివృద్ధి అనేటువంటిది దేనికి సంబంధించినటువంటిది అని చెప్పి మీరు గెస్ చేసి ఆన్సర్స్ అనేటువంటివి మీరు కామెంట్ సెక్షన్లో చేయొచ్చు. చాలామంది ఆన్లైన్ టెస్ట్ అనేటువంటి ఓన్లీ క్వశ్చన్స్ చూసి వెళ్ళిపోతున్నారు. మీకు క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్స్లో తెలపండి. మిమ్మల్ని చూసి తెలియనటువంటి వారు ఇన్స్పైర్ అవుతారు, వారికి కూడా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 24th క్వశ్చన్, బ్యాన్ కన్వెన్షన్ దేనికి సంబంధించినది? బ్యాన్ కన్వెన్షన్ అనేటువంటిది దేనికి సంబంధించినటువంటిది? వలస పక్షుల పరిరక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణ, చిత్తడి నేలల సంరక్షణ, సముద్ర ఆవరణ వ్యవస్థ యొక్క నిర్వహణ. ఇందులో బ్యాన్ కన్వెన్షన్ అనేటువంటిది దేనికి సంబంధించినటువంటిది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మిస్సెస్ హ్యూమ్స్ ఫిసాంట్ అనేది ఏ రెండు రాష్ట్రాల రాష్ట్ర పక్షి? మిజోరాం మణిపూర్, కేరళ అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్ పుదుచ్చేరి, ఛత్తీస్గఢ్ అండ్ మేఘాలయ. హ్యూమ్స్ ఫిసెంట్ అనేటువంటిది ఏ రెండు రాష్ట్రాల రాష్ట్ర పక్షి ఇది? ఆప్షన్స్ ఒకసారి చూడండి. మిజోరాం మణిపూర్ లేదా కేరళ అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్ పుదుచ్చేరి అండ్ ఛత్తీస్గఢ్ మేఘాలయ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంలో ప్రత్యేకంగా మావోరీ తెగ కనిపిస్తుంది? మావోరీ తెగ అనేటువంటిది ఏ దేశంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది? ఆస్ట్రేలియా, బ్రెజిల్, న్యూజిలాండ్ అండ్ చైనా. ఇందులో ఈ నాలుగు దేశాలలో మావోరీ తెగ అనేటువంటిది ఏ దేశంలో కనిపిస్తుంది? నెక్స్ట్ 27th, క్రింది వాటిలో భారత్కు చెందిన పూర్తి స్థానీయ జాతి అంటే ఎండెమిక్ స్పీసీస్ అనేటువంటిది ఏది? క్రింది వాటిలో భారత్కు చెందినటువంటి పూర్తి స్థాయి లేదా పూర్తి స్థానీయ జాతి, స్థానీయ జాతి అంటే ఏమంటారు, ఎండెమిక్ స్పీసీస్ అంటారు వీటిని ఇంగ్లీష్లో. అండమాన్ పంది, అండమాన్ టీల్, కలివి కోడి అండ్ ఆప్షన్ డి వచ్చేసి పైవన్నీ కూడాను. వీటిల్లో భారత్కు చెందినటువంటి పూర్తి స్థాయి ఎండమిక్ స్పీసీస్ ఏవి? నెక్స్ట్ 28th క్వశ్చన్, క్రింది వాటిలో అమెజాన్ నది డాల్ఫిన్ ఏది? బైజి, బోటో,
సుసు అండ్ ఆప్షన్ డి వచ్చేసి భూలాన్ అనేటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. చిప్కో ఉద్యమంలో పాల్గొన్న వారిలో ఎవరికి గాంధీ పీస్ ప్రైజ్ లభించింది? చిప్కో ఉద్యమంలో పాల్గొన్న వారికి ఎవరికి గాంధీ పీస్ ప్రైజ్ లభించింది? శంషేర్ సింగ్ బిస్త్, గౌరాదేవి, సుదేశాదేవి అండ్ డి వచ్చేసి చండీ ప్రసాద్ భట్ అనేటువంటి వారికి. వీరిలో ఎవరికి రావడం జరిగింది అనేటువంటిది ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? హైదరాబాద్, ముంబై, నాగ్పూర్, చెన్నై. నెక్స్ట్ 31. సెండాయ్ ప్రణాళిక దేశానికి సెండాయ్ ప్రణాళిక దేనికి సంబంధించినటువంటిది? సెండాయ్ ప్రణాళిక దేనికి సంబంధించినటువంటిది? ఆప్షన్ ఏ చూసినట్లయితే జీవ వైవిధ్య సంరక్షణ, అదేవిధంగా ఆప్షన్ బి విపత్తు నిర్వహణ, ఆప్షన్ సి వచ్చేసి కాలుష్య నివారణ, డి వచ్చేసి జల సంరక్షణ. ఆప్షన్ డి ఆన్సర్ ఏంటి? జల సంరక్షణ. తర్వాత 32. స్వాదు జలావరణ వ్యవస్థల అధ్యయనాన్ని ఏమంటారు? స్వాదు జలావరణ వ్యవస్థల యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఇథాలజీ, ఆప్షన్ బి లిమ్నాలజీ, ఆప్షన్ సి వచ్చేసి ఆక్సాలజీ అండ్ ఆప్షన్ డి ట్రాఫాలజీ అనే. వీటిలో స్వాదు జలావరణ వ్యవస్థలకు సంబంధించినటువంటిది అధ్యయనాన్ని ఏమంటున్నారు? నెక్స్ట్ 33. క్రింది వాటిలో జాతి వైవిధ్యతను సూచించేది ఏది? క్రింది వాటిలో జాతి వైవిధ్యతను సూచించేది ఏది? ఆల్ఫా వైవిధ్యం, బీటా వైవిధ్యం, గామా వైవిధ్యం, అదేవిధంగా ఆప్షన్ డి చూసుకున్నట్లయితే ఏది కాదు. నెక్స్ట్ 34. సముద్ర అడుగు భాగంలో ఉండేటువంటి జీవరాశిని ఏమంటారు? బెంథోస్, న్యూస్టోన్స్, నెక్టోన్స్ అండ్ పెలాజిక్ అనేటువంటి వాటిల్లో ఈ నాలుగిట్లో కూడా సముద్రం అడుగు భాగంలో ఉండేటువంటి జీవరాశి ఒకటి ఉంటుంది, దానిని ఏమంటారు? వాట్ ఈస్ ది కాల్డ్ యాస్? బెంథోస్, న్యూస్టోన్స్, నెక్టోన్స్ అండ్ పెలాజిక్. యూ హ్యావ్ టు రికగ్నైజ్ ది ఆన్సర్. నెక్స్ట్ 35th క్వశ్చన్. మపుటాల్యాండ్, పోండోల్యాండ్, ఆల్బనీ జీవ వైవిధ్య హాట్స్పాట్ ఎక్కడ ఉంది? ఇది జీవ వైవిధ్య హాట్స్పాట్ యొక్క పేరు ఇది. ఒకసారి మళ్ళీ చూడండి. మపుటాల్యాండ్, పోండోల్యాండ్, ఆల్బనీ జీవ వైవిధ్య హాట్స్పాట్ ఎక్కడ ఉంది? ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా మరియు డి వచ్చేసి యూరప్. 36th క్వశ్చన్. జీవ వైవిధ్య హాట్స్పాట్ భావనను తొలిసారిగా ప్రతిపాదించినటువంటి వారు ఎవరు? జీవ వైవిధ్య హాట్స్పాట్ భావనను తొలిసారిగా ప్రతిపాదించినటువంటి వారు ఎవరు? నార్మన్ మేయర్స్, రేమండ్ డాస్మన్, సి వచ్చేసి మ్యాక్ మ్యానస్, డి నార్స్ అనేటువంటి వారు. వీరిలో జీవ వైవిధ్య హాట్స్పాట్ అనేటువంటి భావనని తొలిసారిగా ప్రతిపాదించినటువంటి వారు, అదేవిధంగా మొట్టమొదటిగా ప్రతిపాదించినటువంటి వారని చెప్పినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తై జీవ వైవిధ్య హాట్స్పాట్ ఏది? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి జీవ వైవిధ్య హాట్స్పాట్ ఏది? ఏ హిమాలయాలు, ఈస్టర్న్ ఆఫ్రో మౌంటైన్, ఈస్టర్న్ ఆఫ్రో మౌంటైన్, సి వచ్చేసి ఇండో బర్మా, డి సుంధాల్యాండ్. నెక్స్ట్ 38th క్వశ్చన్. హాట్స్పాట్స్ రీవిజిటెడ్ అంటే రెండిట్లో కూడా అది ఇంగ్లీష్లో అదే పేరు ఉంటుంది, తెలుగులో అదే పేరు ఉంటుంది, ఎందుకంటే అది ఒక గ్రంథం అనేటువంటిది కాబట్టి. ఈ హాట్స్పాట్స్ రీవిజిటెడ్ అనేటువంటి గ్రంథ రచయిత ఎవరు? ఈ గ్రంథాన్ని ఎవరు రచించారు?
నార్మన్ మేయర్స్, రస్సెల్ మిట్టర్ మియర్, రేమండ్ డాస్మెన్, అండ్ ఆప్షన్ డి వచ్చేసి నన్ ఆఫ్ దీస్, ఏది కాదు. నెక్స్ట్ 39th వన్, వేటిని డెట్రీవోర్స్గా వ్యవహరిస్తారు? డెట్రీవోర్స్ అని చెప్పేసి వేటిని అంటారు? ఏ మొక్కలు, బి జంతువులు, సి శిలీంధ్రాలు, డి వచ్చేసి అన్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు సుస్థిరమైన పద్ధతి ఏది? ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు సుస్థిరమైనటువంటి పద్ధతి ఏది? ఏ ల్యాండ్ ఫిల్లింగ్, బి కంపోస్టింగ్, సి రీసైక్లింగ్, డి వచ్చేసి ఇన్సినరేషన్, అంటే అతి ఉష్ణ భస్మీకరణం, అంటే ఎక్కువగా హీట్ని పెట్టేసి దానిని డిస్ట్రాయ్ చేయడం కానీ స్పాయిల్ చేయడం కానీ చెప్పేసి అని అంటారు. సో ఇది ఫ్రెండ్స్ వాటి శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి 15th ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది కూడా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా అంటే ఛానల్కి సంబంధించి డైలీ ఆన్లైన్ టెస్ట్ అనేటువంటివి వస్తుంటాయి. అదేవిధంగా మార్నింగ్ 10 o'clockకి ఆన్లైన్ టెస్ట్ వస్తే ఆఫ్టర్నూన్ 3 o'clockకి డైలీ దానికి సంబంధించి ఆన్సర్ కీ అనేటువంటిది వస్తుంది. డైలీ ఆన్సర్ కీ అను ఆన్లైన్ టెస్ట్ వీడియోస్ అనేటైతే రోజు వస్తాయి. అదేవిధంగా డైలీ ఒక ఆన్లైన్ క్లాస్ కూడా వస్తుంది. సో ఇప్పటివరకు మనం దాదాపు సిలబస్ అనేటువంటిది కవర్ చేసాము శానిటేషన్ సెక్రటరీకి సంబంధించి. ఇక మీదటి కూడా సిలబస్ అనేటువంటిది కవర్ చేస్తూ ఎగ్జామినేషన్ వరకు ఈ యొక్క జర్నీ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది విత్ మీ సపోర్ట్తోనే. ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ఆల్వేస్ అని చెప్పేసి యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.